హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రికల్ వెహికల్స్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన మహావిశాఖ నగరంలో వివిధ రకాల ఎలక్ట్రికల్ మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ మోడల్ స్పెషాలిటీస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఇండియా నినాదంతో ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధునిక కాలానికి తగ్గట్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మహావిశాఖ నగరంలో వివిధ రకాల ఈ బైక్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. సిటీ లిమిట్స్ లో పెట్రోల్ కు పెట్టే ఖర్చుతో 10% వెచ్చిస్తే చాలు, 100 నుండి 200 కిలోమీటర్లు దర్జాగా చక్కర్లు కొట్టచ్చు. కొద్ది రోజుల క్రితం విశాఖలో ఎన్డీఎస్ ఇకో మోటార్స్ పేరుతో సరోజిని ఈ హబ్ షోరూమ్ ద్వారా వివిధ రకాల ఈ స్కూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ముఖ్యంగా ఉద్యోగస్తులను, మహిళలను, చిన్న తరహా వ్యాపారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంహెచ్ రెడ్డి, చైర్మన్ ఆఫ్ ఎన్డీఎస్ ఎకో మోటార్స్. ఎన్డీఎస్ ఎకో మోటార్స్ బెంగళూరు కంపెనీ. బెంగళూరులో మొత్తం డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి ఫస్ట్ తిరుపతిలో ఒకటి ఓపెన్ చేశాము. అక్కడి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో ఇది ఫస్ట్ షోరూమ్ అన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్ షోరూము విత్ సరోజిని ఈ హబ్ వాళ్ళ ద్వారా. సరోజిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ. ఇంకా ఇట్లాంటి షోరూమ్లు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నంలో కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఇప్పుడు 3 మోడల్స్ మేము లాంచ్ చేసాం ఇక్కడ. ఆల్ఫా, లియో, లియో ప్లస్. ఆల్ఫా వచ్చేసి లెడ్జెల్ బ్యాటరీ బేసికల్గా వచ్చేసి లైఫ్ తక్కువ ఉంటుంది. 3 ఇయర్స్ లైఫ్ అలా ఉంటుంది, 3 to 5 ఇయర్స్ మ్యాక్సిమం లైఫ్. వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ డెవలప్ చేశాము. ఈ 72 వోల్ట్స్ 21 Ah లిథియం అయాన్ బ్యాటరీ ఫర్ లియో. ఒక సింగిల్ ఛార్జింగ్ వచ్చేసి ఇట్ల 80 to 125 కిలోమీటర్స్ అనమాట. లియో ప్లస్ వచ్చేసి డ్యువల్ బ్యాటరీస్, 2 బ్యాటరీలు ఉంటాయి దాంట్లో. ఒక 165 నుంచి 235 కిలోమీటర్స్ ఒక ఛార్జ్తో రన్ కావచ్చు. లియో ఇప్పుడు మామూలుగా ఛార్జింగ్ పెట్టడానికి 4 అవర్స్ పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి, ఫుల్ డిశ్చార్జ్ నుంచి. అప్పుడు ఫస్ట్ అవర్లో వచ్చేసి 30% అవుతుంది, సెకండ్ అవర్లో 60% అవుతుంది, తర్వాత కొంచెం స్లోగా అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ ఉంది, కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఆప్షన్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీని బాగా ప్రమోట్ చేసి దీన్ని కన్నా బాగా ముందుకు తీసుకెళ్లారంటే కన్నా మంచి ఎన్విరాన్మెంట్ మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వచ్చు. మన మెసేజ్ ఏమంటే, మన ఫ్యూచర్ జనరేషన్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వడం వల్ల ఒకటి ఎలక్ట్రిక్ పవర్ వచ్చేసి ఇవాళ సోలార్ ఎనర్జీ నుంచి డెవలప్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటి అంటే మనకి అడ్వాంటేజ్ ఏమంటే 2 రూపీస్కి వచ్చేసి పవర్ జనరేషన్ అవుతుంది, 10 రూపాయలు వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. సో దీనివల్ల మనము 10% ఖర్చుతో అయ్యే పెట్రోల్ ఖర్చుతో మనం ఈ వెహికల్ రన్ చేసుకోవచ్చు. హైయెస్ట్ సేఫ్టీ అనమాట దీంట్లో, లాంగెస్ట్ వీల్ బేస్, మెయిన్లీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏబిఎస్ ఉందన్నమాట దీంట్లో. మనం సడన్గా బ్రేక్ వేసినా కానీ కింద పడే ఛాన్స్ ఉండదు, యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉండదు. సైడ్ స్టాండ్ సెన్సర్స్, అన్ని సెన్సర్ కంట్రోల్స్ ఇవన్నీ ఉండడం వల్ల దీనివల్ల మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అందరికీ నేను ఒకటి విన్నపం చేసేది ఏమంటే, మన ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీని మంచిగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ అవేర్నెస్ కల్పించి దీన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్కువ యూజ్ చేసినామంటే కన్నా మన ఫ్యూచర్ జనరేషన్కి అన్నీ మంచి చేయొచ్చు.
ఇంకోటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక వెహికల్ పైన 22,000 రూపీస్ సబ్సిడీ ఇస్తున్నారు. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా 5 ఇయర్స్ ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినారు. ఇంకా మొత్తం లైఫ్ టైం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా సీఎం గారిని కలిసాము. వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించి జీవో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అది కూడా తొందరలో అవుతుంది. దానివల్ల మనకి ఇంకా ఒక ట్యాక్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనం అందరము కలిసి దీన్ని ఈ మొబిలిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరీ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నమాట.